న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారాలు. ముందుగా నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ బాటలో ఏదైతే వేస్తున్నటువంటి అడుగుల్లో ఇది ఒక బీసీ రెసిడెన్షియల్ పిల్లలు కూడా ముందడుగు వేస్తున్న దానికి ఇది ఒక తార్కాణం. అందుకొరకు ఈరోజు బీసీ గురుకులాల్లో 2017-18 సంవత్సరంలో మన నాడు 96% 1-3 ఉత్తీర్ణ శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో అప్పుడుంటే ఈ సంవత్సరం అదే 96.13 ఉత్తీర్ణ శాతంతో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళ కంటే బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉత్తీర్ణ శాతంలో ముందుండడం, అన్ని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో కానీ మరి మిగతా రెసిడెన్షియల్స్ కానీ అన్నిటికంటే ముందుండడం వల్ల ఈరోజు మా బీసీ శాఖలో పనిచేస్తున్నటువంటి మరి మా సెక్రటరీ గారు కావచ్చు, మా కమిషనర్ మేడం కావచ్చు, మా ఎండీ గారు, మరి వారికి పాఠాలు చెప్పినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా గురుకులాలు 17 మరి గురుకులాలు ఉంటే 10 గురుకులాలు 100%. మరి ఈరోజు మొత్తం మరి నేను చెప్పినట్టు ఈరోజు మొత్తం 18 బీసీ గురుకులాలు ఉంటే 10 గురుకులాలు 100% మరి రిజల్ట్ రావడం, దాన్ని బట్టి ఈ సంవత్సరం మరి ఏదైతే 17 విద్యా సంవత్సరంలో సాధించినటువంటి 10 జీపీఎలు సాధించిన విద్యార్థులు 1, 100% ఉత్తీర్ణ సాధించిన పాఠశాల 4, గ్రేడ్ సాధించిన విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 187, బి గ్రేడ్ సాధించినటువంటి విద్యార్థులు 761, సి గ్రేడ్ సాధించిన విద్యార్థులు 73, డి గ్రేడ్ నీళ్ళు ఉండడం. ఈ రకంగా అప్పటికిప్పటికీ మనం కంపారిజన్ చేస్తే మరి ఇలా ఆనాడు 10 జీపీఎలు సాధించిన విద్యార్థులు ఇలా మరి 10 జీపీఎలు సాధించిన విద్యార్థులు అప్పుడు ఒకటి ఉంటే ఇప్పుడు 3, అట్లనే 100% ఉత్తీర్ణ సాధించినటువంటి పాఠశాలకు 4 ఉంటే ఇప్పుడు 10, అట్లనే ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 187 గత సంవత్సరం ఉంటే ఈసారి 294, అట్లనే బి గ్రేడ్ కూడా 761 ఉంటే 797, సి గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య మరి ఒక 102 ఉండడం, గత సంవత్సరం 73 ఉంటే. అంటే ఈ రకంగా సంవత్సరానికి సంవత్సరం కూడా డే బై డే సంవత్సరం కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి మా బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, మిగతా కింది స్థాయి అధికారులు కూడా గొప్ప పనిచేయడం, అట్లనే మా హాస్టల్స్ బీసీ హాస్టల్స్ కూడా 84.79% మరి ఈరోజు మా బీసీ హాస్టల్ చదివే విద్యార్థులకు ర్యాంక్ రావడం, స్టేట్ యావరేజు 83% ఉంటే మా హాస్టల్ చదివే విద్యార్థులు 84.79% రావడం, దాంట్లో కూడా మరి ఈ జీపీఎల్ వచ్చిన వాళ్ళు 6 విద్యార్థులు మా బీసీ హాస్టల్ చదివినటువంటి విద్యార్థులు ఉండడం జరుగుతూ ఉంది. 10/10 అంటే రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అలా మాకెంత గొప్పగా జనాభాలో 50% పైన ఉన్నటువంటి ఈ వర్గాల యొక్క బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని, బాగా చదువుకోవటానికి మాకు మరి పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు సాధించినటువంటి అసలు 131
అందరి రిజల్ట్ అవ్వడం జరిగింది వందకు వంద. అంటే ఈ రకంగా మా సంక్షేమ శాఖ విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతో అయితే, ఏ నమ్మకంతో అయితే ఈ బీసీ వర్గాల యొక్క బిడ్డలను కల్పించుకోవటానికి కొరకు, మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్కడ ఆవశ్యకతను బట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చినట్టు కాకుండా మరి ఏ మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎక్కడెక్కడ బీసీల సంఖ్య ఎక్కువ ఉంది, ఇంకా బీసీల సంఖ్యను బట్టి రేపు వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా బీసీ రెసిడెన్షియల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇవి డే బై డే ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పీజీ అయితే కేజీ టు పీజీకి అనుబంధంగానే ఈరోజు మా గురుకులాలని తీసుకురావడం జరిగింది. అందుకొరకే ప్రత్యేకంగా మరొకసారి కూడా మా బీసీ సంక్షేమ శాఖలో పనిచేసినటువంటి అందరికి కూడా, ఎందుకంటే ఈరోజు ఇది ఏ ఒక్కరోజు కృషి కాకుండా ముఖ్యమంత్రి గారికి మరి ఏదైతే మాకు ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఇచ్చి ఈ బీసీ వర్గాలను గతంలో ఏ ప్రభుత్వాలు ఏ పాలకులు పట్టించుకోకపోయినా 100% మరి ఇలా మా మీద పూర్తిగా నమ్మకంతో వారు ఏది అడిగినా ఏది తక్కువ అడ్డా మీ బీసీ వర్గాల కొరకు ఏం అవసరమో అది విద్య కొరకు కానీ మరి ఇంకా అనేక రంగాల్లో కూడా మరి ముందుకు పోవడానికి మా సహకారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు పెద్ద ధైర్యం ఇవ్వడంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం. ఏది ఏమైనా మరి ఇప్పుడు ఇంకా భగవంతుని ఆశీస్సులతో రేపు రాబోయే సంవత్సరంలో ఇలా ప్రతి ఇయర్ వైజ్ కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి కొరకు మరి మేమందరం కలిసి మా బిడ్డలు బీసీ పిల్లలందరినీ కూడా ఇంకా ఏ కార్పొరేట్ స్కూల్ ఉందే దీనికి ఒక్కటే ఈరోజు గొప్పగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది నిజంగా మరి పత్రికల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా కనబడుతూ ఉంది. మరి ఏ కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్ష రూపాయలు దంచుకొని మరి ఈరోజు ఫీజులు తీసుకొని పెద్ద పెద్ద ప్రచారాలతో చేస్తూ ఉన్నారో ఇవల్లా గవర్నమెంట్ అనుకుంటే గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే మరి ఇలా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, ఈరోజు ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వ పాఠశాలలో గొప్పగా చదువు చెప్పడానికి అవకాశం ఉంది. అందుకొరకే గురుకులాలను తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య తగ్గడం, ప్రైవేట్ స్కూళ్ళ యొక్క స్ట్రెంత్ తగ్గడం, ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో చెప్తున్నదానికి ఒక ఎగ్జాంపుల్గా మరి ఇలా ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ముందు విశ్వాసం కావాలి, ప్రజలకు విశ్వాసం ఉండాలంటే ప్రభుత్వం అట్లా చిత్తశుద్ధులు పనిచేయాలి. ఆ ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, మీరు గట్టిగా పనిచేయండి, ఏ సోషల్ వెల్ఫేర్ అయినా, ఏ ట్రైబల్ వెల్ఫేర్ అయినా, ఏ బీసీ వెల్ఫేర్ అయినా, మైనార్టీ వెల్ఫేర్ అయినా, మీరు విద్య కొరకు పెట్టే ఖర్చు అది ఖర్చుగా భావించం, అది భావి భారత పౌరుల కొరకు అది ఎంత ఖర్చు అయినా కూడా అది పెట్టుబడి కింద చూస్తుంది తప్ప ఖర్చు కింద చూసే ప్రసక్తి అని చెప్పి అనేక సార్లు చెప్తారు. కాబట్టి అందుకొరకే మరొకసారి మరి మా బీసీ రెసిడెన్స్ స్కూళ్ళల్లో మరి ఇలా ఉత్తీర్ణటువంటి పిల్లలు కావచ్చు, వారికి బోధించినటువంటి గురువులు కావచ్చు, మా శాఖ అధికారులు కావచ్చు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.